నమస్కారం. ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్తో పాటు తెరాస కౌన్సిలర్లు, తెరాస నాయకుల ఆధ్వర్యంలో సిరిసిల్లలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిన్న గాయపడిన మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని దేవుళ్లను వేడుకున్నారు. విత్తన బంతులతో ఓ చిన్నారి వినూత్నంగా మంత్రి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. నేడు మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పలువురు వివిధ రకాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటే ఓ చిన్నారి మాత్రం ప్రకృతిపై ప్రేమతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ ప్రేమికుడు దొబ్బల ప్రకాష్ కూతురు బ్లెస్సి కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో సీతాఫలం విత్తన బంతులతో వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పి మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. నేను మీకోసం నేను స్వీట్ బాల్స్ తయారు చేసి నేను హ్యాపీ బర్త్డే అని రాసిన. నా పేరు బ్లెస్సి. ఈరోజు మీ బర్త్డే కాబట్టి నేను ఈ మొక్క నాటుతున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హాజరై వరంగల్ రైతుల డిక్లరేషన్ పై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు కచ్చకాల ఎల్లయ్య, ప్రభాకర్ భాస్కర్, మండల నాయకులు బుర్ర రవి, బోయిని దేవరాజ్, నాయని ప్రభాకర్, ఎల్లయ్య, శోభన్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రచ్చబండ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసేటువంటి అంశం నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు చెప్పడం జరిగింది. ప్రధానంగా కర్షకుల నీ కోసమే ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పినటువంటి మరి
కరపత్ర ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు వరంగల్ ఇచ్చినప్పుడు పీఎస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత జరిగినటువంటి ఆ కార్యక్రమంలో ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక భరోసా కల్పింపజేయడానికి తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇందులో రూపొందించి రైతులకు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంతో పాటు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మీ అందరికీ కూడా ఒక భరోసా కల్పింపజేస్తున్నామనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఎందుకు ఈ వరంగల్ డిక్లరేషన్ తీసుకురావాలనే మాట కూడా ఒకసారి మీరు ఆలోచన చేస్తే 8 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు వర్గానికి జరుగుతున్న ఇబ్బంది దృష్టిలో పెట్టుకోండి ఇటీవల కాలంలో ఓసారి సన్నపు వడ్లు వేయమంటాడు ఈసారి సన్నపు వడ్లద్దు అంటాడు ఓసారి మక్కలు వేయమంటాడు ఓసారి మక్క ఆరుదల పంటలు వేయాలంటాడు తాత ముత్తాత నుంచి మన భూములు ఏ పంట పండుతుందో మనకు తెలుసు ఆరుదల పంట పండుతుందా పొలం అడుగులో పొలం కాకపోతే ఆరుదల పంట అవుతుందా పొలం అడుగులో రైతులు ఆగం చేస్తున్న క్రమంలో ఈసారి అయితే కొనుగోలు కేంద్రాలే ఉండవు మీరు వాటి మట్లే వేయకండి మరేస్తే ఊరే అని చెప్పి అలాగే జిల్లా కిసాన్ సంఘ అధ్యక్షులు కేదేవి జగన్మోహన్ రెడ్డి గారికి కార్యదర్శి అత్తగాలి అన్న గారికి కరుణ భాస్కర్ అన్న గారికి దేవరాజు గారికి గుర్ర రవీంద్ర గారికి ప్రభాకర్ రెడ్డి గారికి గ్రామాధ్యక్షులు కుంట సీన్ గారికి అలాగే రైతు కుటుంబాలందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ రైతు డిక్లరేషన్ గురించి అన్నగారు చెప్తారు కానీ మన దురదృష్టం ఏందో కానీ మనం ఇక్కడ మనకు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి ప్రతి వర్షాకాలం మీద చూడండి ఖచ్చితంగా పోయి చైర్మన్ ఉంటాడు వర్షాకాలంలో ఏ గ్రామాన్ని కూడా సందర్శించడం లేదు ఇక వాళ్ళ నాయకులు అనుసరణ చెప్తారు గప్పలు కొట్టుకోడు మా ఆదేశ అనుసారం అన్నమాట అని చెప్పి నేను ఫోన్ చేస్తాడు వీళ్ళేమో ఇక్కడ తిరిగి చిల్లర వాళ్ళ మాటలు మాట్లాడి ఏదో నాకు ఫోటోలకు పోజులు ఇచ్చి మేము ఏదో చేస్తున్నాం అని చెప్పి గొప్ప చెప్పుకోలేదు తప్ప ఒక్క రోజన్న ఏదన్నా రైతు కష్టకాలంలో ఉండాలంటే కనీసం మాట్లాడిన దాఖలు లేవు మన ఎమ్మెల్యే గారు అటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడం దురదృష్టం కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని నేను అందరిని కోరుతున్నాను అలాగే మనకు అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తిని మనం ఎన్నుకొని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ గద్దెని ఎక్కే విధంగా మీరందరూ కృషి చేయాలని రైతుల పక్షాలను నేను కోరుకుంటూ అలాగే రైతులకు చేసింది ఏంటిది టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదు ప్రతి విషయంలో వెనుకబడి ఉన్నది కాబట్టి దయచేసి అందరికి నేను ఒకటే చెప్పేది ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా మీరందరూ మాకు మద్దతు తెలిపి మల్కపేట గ్రామానికి రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆదిశరణ గారికి అలాగే మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విరోజ్ పాషా గారికి జిల్లా కార్యదర్శులు భాస్కర్ గారికి అలాగే వివిధ గ్రామాలకు వచ్చిన కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం గత 2 నెలల క్రితం రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ పేరుతో 9 అంశాలను తీసుకువచ్చి ఇది రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం మనకు భూమి ఉంటే రైతు బంధు అని 5000 రూపాయలు పంటకి ఇస్తారు 10000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు భూమి నెలకి ఇస్తారు అదే రైతు డిక్లరేషన్లో ఇప్పుడు వరంగల్లో రైతు భూమి లేని కూలీ కూడా 5000 రూపాయలు అంటే 15000 రూపాయలు 2 పంటలకు 15000 రూపాయలు ఇస్తామని చెప్పి డిక్లరేషన్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు రైతు బీమా ఉంది రైతు ఒకవేళ భూమి ఉన్నాయనే చనిపోతేనే వాళ్ళకు రైతు బీమా వర్తిస్తుంది భూములను చనిపోతే ఉపయోగపడ కాలేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇప్పుడు కోడి భూముల సమస్య కానీ ఈ ధరణ సమస్య కానీ అనేక సమస్యలు 9 అంశాల మీద ఈ కార్యక్రమం చేయడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకధాటిగా 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని కూడా ప్రకటించడం చేయడం జరిగింది కావున దీన్ని అందరూ గమనించి రాన్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు మండలంలోని కొదురుపాకలో పాఠశాల ఆవరణలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటి రైతు వేదికలో కేక్ కట్ చేశారు అలాగే వెంకట్రావుపల్లి గ్రామంలోని రూసో కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కరస్పాండెంట్ దేవేందర్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావు హాజరై మొక్కలు నాటారు నీలోజిపల్లిలో సైతం జన్మదిన వేడుక నిర్వహించారు
कार्यक्रम में एमपीपी पर्लपल्ली वेणुगोपाल वैस एंपीपी कोनकट्टि नागय्य उप सरपंच हेजीपुर रविचंदर उम्मडि जिल्ला माजी डीसीएमएस चैर्मन मुदिगंटि सुरेंदर रेड्डी मार्केट कमिटी चैर्मन लेंकल सत्यनारायण रेड्डी सेस डायरेक्टर मेडल मल्लेशम रैतु समन्वय समिति अध्यक्षुलु कोनकट्टि लच्चिरेड्डि జిల్లా టిఆర్ఎస్ నాయకులు అన్మూల భాస్కర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలో నాయకులు పాల్గొన్నారు. అట్లాంటి డైరెక్టర్ ఎంత దగ్గర ఇట్లానే నాకు ఇట్లుండి అనుకోండి కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వేములవాడ కార్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా బోనాల పండుగ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నేత రాజనాలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ తో పాటు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు దంపతులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున కూడా మైసమ్మ తల్లికి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకోవడం జరిగింది. మరి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దాదాపు 170 కుటుంబాలు అంటే సభ్యులు ఉన్నారని చెప్తున్నాను. మరి వారందరూ కూడా ఆ బద్ది పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి మరి వారి వృత్తిరీత్యా నడుతున్నటువంటి వాహనాలు కూడా మరి మంచిగా దినదినాభివృద్ధి చెంది వారు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మరి ఈ విధంగా పెద్ద ఎత్తున కూడా అమ్మవాళ్ళకు బోనాలు సమర్పించుకోవడం మన సంస్కృతి సంప్రదాయాలను కూడా ప్రతి ఒక్క వర్గం కూడా గుర్తించుకుని రావడం చాలా సంతోషకరం. మరి ఈ రోజు ఉన్నటువంటి కార్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి అధ్యక్షులకి కమిటీ సభ్యులకి అందరూ కూడా పేరు పేరు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆ బద్ది కోసం తల్లి మరొకసారి వేడుకుంటూ మరి ఆ తల్లి ఆశీస్సులు అందరి పైన కుటుంబం పైన ఉండి ఆయన ఆరోగ్యంతో ఇంకా ఉన్నత స్థాయి నిదాలు కోరుకుంటూ అదేవిధంగా వారికి కూడా రానున్న రోజులు ఏ పరంగా కూడా డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున బోనాల పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే పెద్దలు వచ్చి మీ ఆశీర్వాదం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ఆశలు మాకు ఉండాలని కోరుకుంటున్నాము. ఇదే మరో ఈ పిలుపును మరో పిలుపుగా భావించి తప్పకుండా ఎప్పటికైనా రాగలరని మా యొక్క మనవి. పట్టణంలో
కార్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం, కట్ట మైసమ్మ దగ్గర కూడా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించేటువంటి కార్యక్రమం. మరి ఆషాఢ మాసం రాగానే అన్ని గ్రామాల్లో కూడా ఆయా గ్రామ దేవతలకు అమ్మవార్లకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ఆ గ్రామానికి ఏమరిష్టం జరగకూడదని ఆ పట్టణానికి ఏమరిష్టం జరగకూడదని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుర్వేదం ఆశ్రయిస్తూ ఉండాలని అంటే వర్షాలు రాగానే గ్రామాలలో అనారోగ్యం పాలు కాకుండా చూడాల్సిన బాధ్యతలు మనం ఆ గ్రామ పొలవారి నైవేద్యాన్ని సమర్పించి గ్రామాన్ని చల్లగా చూడాలి, కుటుంబం చల్లగా చూడాలి చెప్పిన ఆనవాయితీగా మన సంస్కృతి వస్తున్న భాగంగా అది బోనాలు సమర్పించడం యాటం సమర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ కార్ ఓనర్స్ అసోసియేట్ సంబంధించినటువంటి డ్రైవర్లు ఓనర్లు అందరూ కూడా సమిష్టిగా మరి అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం ఘనంగా అందంగా వైభవంగా జరగడం ఇదే ఈ సందర్భంలోనే అనేక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అనేక యూనియన్కు సంబంధించిన వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ బోనాలకు అమ్మవారు మరి మెచ్చి అమ్మవారి ఆశీస్సులు కారు ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ సంబంధించిన కుటుంబాలతో పాటు ప్రజలందరికీ కూడా తమ ఆశీస్సులు అందజేసి కుటుంబం కూడా దైనందిన జీవితంలో ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మరి బాగుండాలని చెప్పని సకాలంలో చక్కని వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అంగారు ప్రజలు బాగుండాలని చేసే సందర్భంగా భద్రకోశం తల్లి కట్టమశమును మరి వేడుకుంటూ ఈనాడు నన్ను ఆహ్వానించినటువంటి కారు ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. హనుమాజ్పేట నక్కవాగు బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. వేములవాడ నుండి సిరికొండకు వెళ్లే రహదారిలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయక వర్షాల వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల సమయంలో హనుమాజ్పేటకు వచ్చినప్పుడల్లా అధికార పార్టీ నాయకులు నక్కవాగు బ్రిడ్జ్ పనులు చేపడుతున్నామని హామీ లేక పరిమితం అవుతున్నారని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని హనుమాజ్పేట నక్కవాగు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, ఎంపీటీసీ శ్యామల గోవర్ధన్, సంగస్వామి యాదవ్, గ్రామశాఖ అధ్యక్షులు ఎల్లాగౌడ్, బాలసరణ్ శ్రీనివాస్ గౌడ్, చిలక ప్రభాకర్ రైతులు పాల్గొన్నారు. మార్గం ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి మార్గం ఏదైతే ఉందో అది పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యక్షంగా శ్రీనివాసరమణ గారు వచ్చి చూడటం నిజంగా ఎందుకు అనంటే ప్రజల కష్టాలను పట్టించుకోవడానికి ఉన్న ఏకైక నాయకుడు ఎవరు అంటే శ్రీనివాసరమణ మరొకసారి మనకు రుజువైంది. దయచేసి ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు చెప్పుకోవడానికి ఉండరు కాబట్టి ప్రభుత్వానికి అధికారులకు వినియోగించుకుంటున్నాం. దాదాపుగా గత 10 సంవత్సరాలుగా 14 నుంచి కూడా మేము 15 సార్లు మేము ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. చేద్దాము చూద్దాం అన్నట్టుగానే ఇప్పుడు ఇంతకుముందు అన్నగారు అన్నట్టుగా దురపొందిన బాణం ఉండేట్టుగానే ఉంది. గౌరవ శాసనసభ్యులు ఏమాత్రం కూడా చిత్తశుద్ధున ఇది హనుమాజ్పేట గ్రామం అంటే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ గౌరవ సినారే గారి పుట్టిన ఊరు. దయచేసి వారిపైన కనీసం ఏమాత్రమైన అవగాహన ఉన్నా మీరు వారికి నివాళులు అర్పించడానికి రావాలనుకున్నా ఒకసారి ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ప్రజలకు ప్రజల అవసరాలు కానీ ప్రజల బాధలు కానీ మరియు రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగం పట్ల కానీ ఏమాత్రం అవగాహన ఏమాత్రం కూడా గౌరవం లేనటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో మన శాసనసభ్యులు దాని ప్రవేశనం నిర్ణయించుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎక్కడైనా అధికారులైనా స్పందించి మా శాసనసభ్యులు ఎలాగో ఇక్కడ లేరు కాబట్టి వారు చాలా బిజీగా ఉంటారు కాబట్టి జనవరిలో బిజీగా ఉంటారు కాబట్టి దయచేసి నక్కవాగు పై బ్రిడ్జి నిర్మాణం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ హనుమాజ్పేట బొల్లారం లింగంపల్లి గ్రామ కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్దల ఆదిశ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఇక్కడికి రావడం జరిగినది. దయచేసి ఎమ్మెల్యే గారు బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న మీ ప్రభుత్వం ఈ నక్కవాగు చూస్తే మీకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మన నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మీరు జర్మనీకి పరిమితమయ్యారు. జర్మనీలో నివాసం ఉంటూ దొంగ సభ్యత్వం తీసుకొని వచ్చి ఎమ్మెల్యే పోటీ చేసి గెలుస్తున్నారు పోతున్నారు జర్మన్లు ఉంటారు.
ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే మన ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కుమార్ హైదరాబాద్కే పరిమితం అయిపోయాడు. వేములవాడ హరినార్ పార్లమెంట్ పరిధిలోని ఉన్నదే ఈ అన్మాజ్పేట. ఈ అన్మాజ్పేటకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి వెంటనే ఈ నక్కవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఎంపీ గారిని మరియు ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. గత నెల రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అన్మాజ్పేట, పొల్లారం, దిగ్గంపల్లి, మాడిపల్లి, మరిమడ్ల, చిన్నపల్లి దాకా ఇంకా హైవే రోడ్డు ఉన్నా కానీ మన ఎమ్మెల్యే గారు గత 11 సంవత్సరాలుగా 4 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ఈ బ్రిడ్జి విషయం కానీ ఎప్పుడు పట్టించుకున్న పాపన పోలేదు. మరి ఇంత రవాణా ఉన్నా కానీ స్పందించకపోవడం, మరి స్కూల్ పిల్లలు కానీ మరి గౌడ్స్ కానీ మరి ఎడ్లకాడికి బర్లకాడికి పోయేటోళ్ళు కానీ గత ఈ 10-20 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా కానీ ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను గట్టిస్తానన్న పాపన పోలేదు. ఇక్కడ 3 నెలలు జర్మర్లో 7 నెలలు ఉన్న ఎమ్మెల్యే గారు మనకు అవసరమా అని నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. మరి ఇన్ని రోజులు కానీ మేము ఇన్ని సంవత్సరాలుగా ఉండి కూడా ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినా కానీ బ్రిడ్జ్ కావాలని చెప్పినా కానీ ఏనాడు స్పందించలేదు. దున్నపోన్ మీద వాన పడ్డట్టుగా మన ఎమ్మెల్యే గారి ప్రవర్తన ఉన్నది. మన తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు తెచ్చి నేనేదో గొప్పలు తెచ్చుకో చెప్పినని కేసీఆర్ అంటున్నారు కానీ ఈ నక్కావు నీళ్లు కడిగి ఈ మేము మన ప్రాధాన్యబంధనం చేసుకుంటుండు మా రమేష్ బాబు ఈ ఈ ఇప్పటికైనా కానీ స్పందించి ప్రెస్ మీట్ పెట్టి ఈ బ్రిడ్జిని వెంటనే శంకుస్థాపన చేయించి ఓపెనింగ్ చేయాలని ఎన్నడు కడతారో ఎప్పుడు చేస్తారో ఒక ప్రెస్ మీట్ పెట్టి అలౌ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పక్షాన ప్రజల పక్షాన ఈ ప్రతి ఊర్ల 20 ఊర్ల గ్రామ ప్రజల పక్షాన నేను మీకు తెలియజేసుకుంటున్నాను. పేట గ్రామం యందు మరియు గ్రామ ప్రజల యొక్క విన్నపం మేరకు ఈ నక్కవాళ్ళను సందర్శించి మిర్చి నిర్మాణం వెంటనే చేపట్టాలని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు తారక రామారావు మన సిరిసిల్ల మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఆయన పుట్టినరోజు ఈరోజు కాబట్టి మరి ఈ ప్రజలకు ఈ హన్మాజీపేట ప్రాంత ప్రజలకు ఈ బ్రిడ్జి కట్టి వాళ్ళకు ఒక విముక్తి కల్పిస్తాడనే ఆశతో ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసి మా ఘోషను మరి కేటీ రామారావు గారికి విన్నవించడం జరుగుతుంది. ఎందుకంటే చిన్నమనే నేను ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా చిన్నమని రమేష్ ఈ ప్రాంతవాసి కాదు. అసలు ఇక్కడ ఇక్కడ పౌరసత్వం లేని వ్యక్తే కానీ జర్మన్లో నివసిస్తున్నటువంటి రమేష్ బాబుకు మేము చెప్పదలుచుకోలేదు. ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా మీరు వేములవాడలో ఒక స్టోన్ వేసిరు 1000 లక్షల అంచనాలతో సిరికుండ రోడ్డును చేస్తానని వేసిరు కాబట్టి అది వేసి 2017లో వేసినట్టుగా ఆ శిలాఫలకాన్ని చూసినాం. 2015 నుంచి 2022 వచ్చినా కానీ నీకు ఇంతవరకు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరగలేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మరి స్పందించి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దాదాపు 4 రోజుల నుంచి వెళ్ళి బ్రిడ్జి అవతల ఉన్నటువంటి రైతాంగం అంతా నానా కష్టాలు పడుతుంది. నాట్లు ఈత కత్తి కూడా బ్రిడ్జి దాటి వేయకుండా ఉన్న పరిస్థితిలో పట పొలాలు దున్నుకోలేకుండా నాట్లు వేయలేని పరిస్థితి లోపల మరి ఎడ్డను కూడా బయటకు తీసుకోపోలేని పరిస్థితి లోపల మరి గీత కార్మికులు కూడా వాళ్ళకు ఒత్తిడి చేసుకోలేని పరిస్థితి లోపల ఈ హన్మాజ్పేట నక్క వాగు ఉప్పొంగి తరుగుతున్నటువంటి సమయం లోపల నానా కష్టాలు పడుతున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు ఈ సిరికొండ ఏదైతే రూట్ ఉన్నదో ఇది నేషనల్ రోడ్గా చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు మరి దయచేసి ఏంటంటే ఈ నక్క వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు మొన్ననే మరి జ్ఞానపీఠ అవార్డు అయినటువంటి సీనారాయణ రెడ్డి వచ్చి మరి వాళ్ళ సందర్శన చేస్తున్నారు తప్ప కానీ ఈ యొక్క వాగు మాత్రం వంతెన నిర్మాణం చేపడతలేరు. ఆయన ఆత్మ ఘోషిస్తుంది ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం లోపల న్యాయం జరుగుతున్నటువంటి సీనారాయణ రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుంది కాబట్టి ఆయన
ఆత్మశోభ కోసం ఈ ప్రాంత ప్రజల కోసం గుర్తించి వెంటనే తారక రామారావు గారు ఇక్కడ బ్రిడ్జి మంజూరు చేసి ప్రజలను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వేములవాడ నుండి సిరికొండకు వెళ్ళే ప్రధాన రోడ్డు ఎన్నికలు వచ్చినప్పుడల్లా హనుమాజీపేటకు వచ్చినప్పుడు నష్టవాగు పైన బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పి అధికారంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవడం రోడ్డు ఉత్తర్వున్న తర్వాత నక్కవాగును మర్చిపోయినటువంటి వైనాన్ని మనం పలు సందర్భాల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాల వల్ల గత సంవత్సరం 13 సంవత్సరం కూడా వర్షం వచ్చినప్పుడల్లా హనుమాజీపేట నక్కవాగు ఉప్పొంగి ప్రవహించిన సమయాల్లో రాగపోకలు వేములవాడ నుంచి సిరికొండకు ప్రధానంగా ఈ హనుమాజీపేట కానీ మామిడిపల్లి కానీ మల్లారానికి సంబంధించినటువంటి రైతాంగం ఆ పొలాల దగ్గరకు కూడా పోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరికైనా ఆసుపత్రి ఇబ్బంది వెళ్ళాలంటే ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోయారంటే పోవడానికి ఇబ్బంది. అంటే ఈ నక్కవాగు రాజు దానిపైన బ్రిడ్జి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించినటువంటి పాలకులకు మరి ఎప్పుడు గుర్తొస్తుందో చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పటికే చాలామంది నాకంటే ముందు మాట్లాడిన భక్తులు దారుంట పోతున్న వాళ్ళు కూడా బంగారు తెలంగాణ అన్నారు, బంగారు తులకే చేస్తామన్నారు. ఇక్కడ మాత్రం ఈ నక్కవాగు పైన బ్రిడ్జి లేదు. ప్రతి ఎన్నికలప్పుడు మన హామీలు ఇవ్వడమే తప్ప మర్చిపోతున్నారు, హామీలను విస్మరిస్తుందని చెప్పినటువంటి మాట. ఉన్న పూర్తమైన వర్షం పడుతున్నాడు కానీ అసలు వేములవాడ నియోజకవర్గ పరిస్థితి ఎక్కడో పుట్టిన బిడ్డ అంటే అంగట్లు పుట్టిన అన్నట్టుగా మా ప్రాంత ప్రజల సమస్యలు తయారైనాయి. వర్షాలు పడ్డప్పుడు రాకపోకలు పూర్తిగా ఆగిపోయే విధంగా బ్రిడ్జీలు కూలిపోతూ ఉన్నాయి. బ్రిడ్జీలు తాత్కాలిక మరమ్మతులు కాదు, దీర్ఘకాలికంగా బ్రిడ్జీలు నిర్మాణం నిధులమంటే ఇచ్చే పరిస్థితి లేవు. రోడ్లు తెగిపోతున్నాయి, బ్రిడ్జీలు తెగిపోతున్నాయి, చెరువులు తెగిపోతున్నాయి. పట్టించుకున్నటువంటి పాపన పోలేడు కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతూ ఉన్నాం, వెంటనే యుద్ధ ప్రాతిపదికన హనుమాజీపేట నక్కవాగు పైన కోన్రాపేట మండలంలో ఉన్నటువంటి మూలవాగు పైన పెంటివాగు పైన తిరిగిన బ్రిడ్జిల పైన ఏవైతే ప్రత్యేకమైనటువంటి అంచనాలు తయారేసి నిధులు మంజూరు చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం పాలకులపైన నమ్మకం లేదు. ఇంతకుముందు నాటి మాట్లాడడం చెప్పడం జరుగుతోంది. అసలు ఆయన ఇక్కడ ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. వచ్చినప్పుడు మాత్రం నాలుగు మాయమాటలు చెప్పడం, మళ్ళీ ఈ ప్రాంతాన్ని విస్మరించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ నక్క వాగు దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని ప్రత్యేకంగా అంచనా వేసి ఈరోజు వస్తున్నటువంటి ద్విచక్ర వాహనాలకు కానీ ఆటోలకు కానీ కార్లకు కానీ బస్సులకు కానీ జరుగుతున్న అంతరాయం కూడా చూడడం జరిగింది. ఇందులో మధ్య మధ్యలో అక్కడక్కడ పెద్ద పెద్ద ఆ మధ్యలోకి వస్తే పడేటువంటి ప్రమాదం ఉంది, మరి క్షితగాత్రులు అయ్యే ప్రమాదం ఉంది, చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు వచ్చేటువంటి పాదాచారులు కానీ ద్విచక్ర వాహనాల వారు కానీ ఎంపిక చేస్తూ పక్కన బొమ్మని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. ఈ నక్క వాగు పైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి నిధులు మంజూరు చేయాలని చెప్పని, వచ్చే వర్షాకాలం లోపల ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని ఇక్కడ హనుమాజీపేట మామిడిపల్లి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 15 గ్రామాలకు సంబంధించిన ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెయింటింగ్ చిత్రకారులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ పెయింటింగ్ చిత్రకారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో తొలి విడత సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ తో పాటు ప్రముఖ చిత్రకారుడు శేష బ్రహ్మం హాజరయ్యారు. పెయింటింగ్ చిత్రకారులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో చిత్రకారులు వెంగల గణేష్, నాగం కుమార్, గుణముక్కుల మల్లేశం, బొజ్జ భాస్కర్, విశ్వతేజ, రామకృష్ణ, ఇందూరి మధు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్లాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.